భగవద్గీత అంటే భగవంతుని నుండి వచ్చిన సందేశం. మనకి ఎన్నో గీతలు ఉన్నాయి, కృష్ణగీత, రామగీత, శివగీత, కానీ కృష్ణుడు చెప్పిన దాన్ని కృష్ణగీత అనకుండా భగవద్గీత అని ఎందుకన్నారంటే కృష్ణుడు స్వయంగా ముఖం నుంచి వచ్చింది కాబట్టి. మనకు భగవద్గీతలో చూస్తే భగవాను వాచ ఉంటుంది, అంటే భగవంతుడు చెప్పాడు అని, చెబుతున్నాడు అని, కానీ కృష్ణ వాచ లేదు. మానవుడు తన గమ్యాన్ని పొందడం అంటే మోక్షాన్ని పొందడం అని చెప్పింది. మనకు రెండు ధర్మాలు ఉంటాయి, ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. ప్రవృత్తి ధర్మం అంటే కర్మ, భక్తి, రాజయోగాలు మూడు. నివృత్తి ధర్మం అంటే కేవలం జ్ఞానమే అన్నమాట. చాలామంది అపోహపడుతుంటున్నారు ఏంటంటే మరణ సమయంలోనే భగవద్గీతను పెట్టుకోవాలి అని, చదువుకోవాలి అని, ఆ సీడీ ప్లేయర్ వేసేసి పెడుతూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు చేసేది. మానవుడికి ఉండే దుఃఖాలు చాలా ఉన్నాయని అనుకుంటుంటుంటారు, కానీ శాస్త్రాన్ని అనుసరించి మానవుడికి ఉన్నది కేవలం ఒకే ఒక దుఃఖం, అది మరణం. ఈ మరణం మీద ఆధారపడే మనకు సంబంధించిన శృతి, స్మృతి, పురాణాలు అన్నీ మరణాన్ని ఆధారపడి వచ్చాయి. కాబట్టి ఈ మరణం అనేది దాటడానికి ఎలా దాటాలి అని చెప్పేదే భగవద్గీత. ఇంకా ఏ గ్రంథము ఏది చెప్పలేదు. అంటే ఇంగ్లీష్లో చెప్తుంటారు కదా ఇమ్మార్టల్నెస్, పురాణము అంటే అర్థవాదాలు అంటారు. అంటే ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్ని మొత్తం భగవద్గీత చెబితే ఆ ఉపనిషత్తులు అర్థం కాని పక్షంలో వేదవ్యాస మహర్షి దాంట్లో విషయాన్ని తీసుకొని గూఢంగా ఉంచి పైన కథలను అల్లి కల్పన చేసి పురాణాలు రాశాడు. కాబట్టి పురాణాలు అర్థమయ్యేవాళ్లే ఈ భగవద్గీత ఇంట్లో పెట్టకూడదు, ఇంట్లో ఉంచకూడదు అని చెప్తుంటారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆచరించాల్సిన విషయం కాదు. భగవద్గీత అసలు విషయం చెప్పాలంటే, భగవంతుణ్ణి పొందాలంటే మనం చదవాల్సింది ఉపనిషత్తులండి. ఉపనిషత్తులు భగవంతుని యొక్క అడ్రస్ చెప్తాయన్నమాట. ముందు అడ్రస్ తెలుసుకోవాలిగా. కాబట్టి ఈ ఉపనిషత్తులన్నీ చదవాలి అంటే మన బోటి వాళ్లకు కుదరదు. కాబట్టి వేదవ్యాస మహర్షి ఎంతో టెక్నిక్గా ఆలోచించి మహాభారతంలో దీన్ని ఎంతో చక్కగా కూర్చాడు. అందుకే మహాభారతానికి గుండెకాయ వంటిది ఈ భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీతలో మనకు ఎవరైనా వెళ్ళి చూస్తే తెలుస్తుంది, కేవలం భగవద్గీత అన్నది జ్ఞానానికే కాకుండా మన నిత్యావసర దైనందిన జీవితంలో కూడా మనకు ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అనేక సమస్యలకు చక్కగా పరిష్కారాన్ని సూచిస్తూ ఉంటుంది. ఉదాహరణకు భగవద్గీతలో ఉన్న 3వ అధ్యాయం కర్మయోగం, ఆ కర్మయోగం ఏం చెప్పిందో తూచా తప్పకుండా మహాత్మాగాంధీ, మన జగత్, మన పిత, ఆయన దాన్ని ఉన్నదొన్నట్టుగా ఆచరించాడు. కాబట్టే ఆయన మనందరికీ, అంటే మన జాతికి పిత అయ్యాడు. అలా చెప్పుకుంటూ పోతే భగవద్గీతను మనం చూస్తే 18 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం. అంటే మానవుడికి దుఃఖము ఎన్నో రకాలుగా వస్తుంది, వైరాగ్య చింతన, ధర్మచింతన, పాపభీతి, చెడు పనులు చేయడం ద్వారా ఎన్నో రకాలుగా మనిషి జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ దుఃఖం వచ్చినప్పుడు మనిషి వాళ్ళను వీళ్ళను నమ్ముకోకుండా భగవంతుని వైపు తిరిగితే ఆ విషాదమే యోగంగా ఎలా మారుతుంది అని చెప్పేది అర్జున విషాద యోగం. కాబట్టి ప్రతి మనిషికి దుఃఖం అంటే ఏంటో తెలుసా? అది జననం, మరణం. కాబట్టి జన్మించిన తర్వాత మరణించే వరకు ఇహ జీవితం ఉంటే, మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశించడానికి పరజీవితం అంటారు. అట్లా ఇహపరాలకు అనుసంధానం చేస్తుంది ఈ భగవద్గీత. అలానే భూమి మీద ఉన్న 84 వృక్షల్లో మానవ జీవితం గొప్పది, దాని విలువ ఏంటి అన్నది ఉన్నదున్నట్టుగా భగవద్గీత చెబుతుంది. అలానే భగవంతుణ్ణి పొందాలంటే ఏం చెయ్యాలో చెబుతుంది భగవద్గీత. అలానే మనిషి తన ధర్మాన్ని ఎలా పాటించాలని చెబుతుంది భగవద్గీత. అలానే మానవుడికి జ్ఞానం 5 రకాలుగా ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మానవుడికి ఒకటే జ్ఞానం ఉంటుంది అనుకుంటుంటారు, కానీ మానవుడికి 2 జ్ఞానాలు ఉంటాయి. ఒకటి వాసనా జ్ఞానం, ఇంగ్లీష్లో చెప్పాలంటే దాన్ని ఇన్స్టింక్టివ్ నాలెడ్జ్ అంటారు. అలానే ఇంకొక జ్ఞానం వివేక జ్ఞానం.
వివేక జ్ఞానం అంటే దాంట్లోనే తెలుస్తుంది, అంటే వివేచన చెయ్యడం. కాబట్టి ఈ వివేక జ్ఞానం 5 రకాలుగా ఉంటుంది. ఈ 5 రకాలు ఏంటివి? కామన్ సెన్స్, సైంటిఫిక్ సెన్స్, ఈస్థెటిక్ సెన్స్, రిచువల్ సెన్స్, స్పిరిచువల్ సెన్స్. కాబట్టి ఈ 5 జ్ఞానాలలో స్పిరిచువల్ సెన్స్ ఉన్నవాడే అర్థం చేసుకోగలుగుతాడు భగవద్గీత యొక్క గొప్పదనం. కాబట్టి వజ్రం విలువ తెలవాలంటే వజ్రం గురించి తెలవాల్సిందే. అలానే భగవద్గీత గురించి తెలవాలంటే దాన్ని ముందు గురువు ద్వారా తెలుసుకోవాలి. అది కేవలం మరణానికి సంబంధించింది. మరణం జరిగితేనే ఇంట్లో పెట్టుకోవాలని, మరణం ఉంటేనే అది ఇంట్లో పెట్టుకోకూడదు, మరణం జరిగినప్పుడు వెయ్యాలి, ఇతర సమయాల్లో దాన్ని చదవకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు. ఇటువంటి భగవద్గీతను ఇంట్లో పెట్టుకోవచ్చు, రోజు చక్కగా పారాయణం చేయవచ్చు. పారాయణం చేయలేని వాళ్ళున్నా చదవలేని వాళ్ళున్నా రోజు ఒక్కసారి ఆ భగవద్గీతని తీసుకొని తలపైన పెట్టుకొని గీత 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 అని అన్నా చాలు, భగవంతుడు వచ్చే జన్మలలో చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అసలు కృష్ణుడు ముందే చెప్పాడు, భగవద్గీత ఎక్కడుంటుందో నేను అక్కడే ఉంటాను అని. ఈ మాత్రం తెలుసు. కాబట్టి భగవద్గీత చదివే ముందు కేవలం దాంట్లో ఉన్న గీతామహత్యం చదివైనా తెలుసుకుంటే ఆ భగవద్గీత యొక్క వైశిష్ట్యత, దాని యొక్క గొప్పదనం తెలుస్తుంది. ప్రతి ఇంట్లో భగవద్గీత చక్కగా ఉంటుంది. మన ధర్మాన్ని మనం తెలుసుకొని మన జాతిని మనం గొప్ప స్థితికి తీసుకెళ్లడానికి భగవద్గీత మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఓం తత్సత్. ఓం.